ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు విషయంలో ప్రతిపక్షాలు స్పందించిన తీరుతో ఏదో ఒక కుట్ర దాగి ఉండవచ్చునని ప్రకాశం జిల్లా నుంతలపాడు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు వెల్లడించారు. ఒంగోలులో మీడియా సమావేశం నిర్వహించారు. ఎంపీ అరెస్టు విషయంలో సిఐడి చట్ట ప్రకారమే పనిచేసిందని తెలిపారు. ఇక సీఎం జగన్ ప్రతిష్టను తగ్గించాలని చూస్తే ఊరుకోబోమని సుధాకర్ బాబు హెచ్చరించారు. వైసీపీ తరఫున గెలిచిన రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు చేయడం బాధాకరమన్నారు. రఘురామకృష్ణరాజు దమ్ముంటే నర్సాపురం నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యను తెలుసుకోవాలన్నారు. లేదంటే తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీగా పార్లమెంట్ రికార్డులో నమోదైన ఓ ఎంపీ రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచకుండా ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ లేని వార్తలను పదే పదే సోషల్ మీడియాలో మాట్లాడుతూ మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, స్వయానా గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని దుర్భాషలాడుతున్నప్పుడు కొన్ని ఛానల్స్ అదే పనిగా గంటల కొద్ది ప్రసారాలు చేసినాయి. మరెందుకో ఇంత గట్టిగా మాట్లాడుతున్న ఈ ఎంపీ గురించి ఒక్కరు కూడా ఖండించిన పాపను పోలేదు. మాకు నిజంగా ఆశ్చర్యం గురి చేస్తుంది. ఈరోజు ఆయన్ని అరెస్టు చేస్తే స్పష్టంగా సిబిఐ వాళ్ళు, సిఐడి వాళ్ళు ఏ సెక్షన్ కింద అరెస్టు చేశారో స్పష్టంగా చెప్పారు. రాజద్రోహం జరుగుతుందని చెప్పారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, డిజాస్టర్ సమయంలో ప్రజలను భయాందోళనకు గురి చేయకూడదనే రాజ్యాంగపరమైన హక్కులకు ప్రజలకు భంగం కలిగినప్పుడు, రాజద్రోహం చేసినప్పుడు ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని బండ బూతులు మాట్లాడుతుంటే అతని మీద కేసులు పెట్టి ఓ చట్టపరమైన చర్య జరిగింది. మాతా శిశు సంక్షేమ కేంద్రంలో